మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. కథలు రాసి అందుకు తగ్గ హీరోల్ని ఎంచుకోవడం కంటే హీరోల్ని దృష్టిలో ఉంచుకొని కథలు రాసే రచయితలు దర్శకులే ఎక్కువ ఇక్కడ. చాలామంది దర్శకులు హీరోల కోసం తమ అభిరుచుల్ని తమ శైలిని మార్చుకుంటూ ఉంటారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన తమిళ దర్శకుడు ఐవి ఆనంద్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. తెలుగులో తాను తీసిన టైగర్తోనే వైవిధ్యం చూపించాడు ఆనంద్. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా అతనెంత విభిన్నమైన దర్శకుడో చూపించింది. దీని తర్వాత తీసిన ఒక క్షణం కూడా వైవిధ్యమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు అతను మాస్ రాజా రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఐవి ఆనంద్ గత సినిమాల తరహాలో ఉండదట. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ చిత్రానికి డిస్కో రాజా అనే పేరు కూడా ఖరారు చేసేశాడు ఆనంద్. ఈ టైటిల్ ను బట్టి ఇది ఆనంద్ మార్క్ సినిమా కాదు, రవితేజ స్టైల్ మూవీ అనే విషయం స్పష్టమవుతోంది. రవితేజ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అతను నేల టికెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత శ్రీను వైట దర్శకత్వంలో చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ వస్తుంది. ఆపై ఐవి ఆనంద్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు మన మాస్ మహారాజ్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.